కొందరు హీరోయిన్స్ ఇలా వచ్చి అలా వెళ్లిపోతారు. భీమిలి, కబడ్డీ జట్టు, విలేజ్ లో వినాయకుడు వంటి చిత్రాల్లో నటించిన శరణ్య మోహన్ కూడా ఎంత తొందరగా వచ్చిందో అదే రేంజ్ లో పరిశ్రమను వదిలి వెళ్ళింది. ఈ భామ చేసిన సినిమాలు తక్కువే అయినా మంచి గుర్తుండే పాత్రలు చేయటంతో ఎక్కువ మందికి గుర్తుండిపోయింది. టాలీవుడ్లోనే కాకుండా తమిళ, మలయాళంలో కూడా ఈమె సినిమాలు చేసింది. వెన్నీల కబడ్డీ కులుతో పాటు తెలుగు చందమామ రీమేక్ సినిమాలలో కూడా నటించింది. గ్లామర్ పాత్రలు చేయకపోవటం వల్లనో లేక ఈమెకు ఇష్టం లేకనో తెలియదు, కానీ హీరోయిన్ ఛాన్సులు మాత్రం తక్కువ వచ్చాయి. దాంతో ఈమె కొన్ని చిత్రాల్లో చెల్లెలు పాత్రలు చిన్న హీరోయిన్గా చేసింది శరణ్య. కళ్యాణరామ్ నటించిన కత్తి మూవీలో చెల్లెలుగా చేసింది. గతేడాది డాక్టర్ అరవింద్ను పెళ్లి చేసుకుని ఈ మధ్యనే తల్లి కూడా అయింది. రీసెంట్ గా ఫేస్బుక్ లో ఈమె ఫోటో ఒకటి ఫేస్బుక్ లో పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. నాజుగ్గా ఉండే శరణ్య ఇప్పుడులా ప్రెగ్నెన్సీ తర్వాత భారీగా వెయిట్ గెయిన్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. చాలా మంది హీరోయిన్స్ పెళ్లయ్యాక లావెక్కినా కూడా వెంటనే మొత్తం కరిగించేసుకుంటున్నారు. ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్లే అందుకు ఉదాహరణ. మరి శరణ్య అలా చేస్తుందో లేదో కానీ ఆమె భర్త మాత్రం మా ఆవిడ పెళ్లి కోసం కెరియర్ వదిలేసింది. తను చాలా గ్రేట్, లావుగా ఉందని కమెంట్ చేస్తున్న వారందరికీ అసలు కనీసం కమెంట్ చేసే హక్కు కూడా లేదు అంటూ ఆన్లైన్ ట్రాలింగ్ చేస్తున్న వారికి జవాబు ఇచ్చాడు.